అందరికీ నమస్కారం. ఈరోజు మనము 25/5/2020 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ శార్వరి నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, తదియ రాత్రి 1:15 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం 6:07 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము 2:49 నుంచి 4:29 వరకు. దుర్ముహూర్తం 12:27 నుంచి 1:19 వరకు. తిరిగి 3:02 నుంచి 3:53 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం 7:12 నుంచి 8:49 వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృతకాలం రాత్రి 8:38 నుంచి 10:17 వరకు వ్యాప్తించి ఉన్నది. రాహుకాలం నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని శుభమైనటువంటి మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.